హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన విజయవాడ హైవేలో లొకేట్ అయి ఉన్న రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ టౌన్కి మనకు మెయిన్ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఒక ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా మనకు టౌన్కి నియర్ బైగా ఉంటుందండి. మన హైవేకి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు మెయిన్ కమర్షియల్ బిట్ ఏదైతే ఉందో థర్డ్ ప్లాటే అండి సేల్కి వచ్చింది. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 600 square yards. విజయవాడ హైవే లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరగా ఓపెన్ ప్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ మీరు ఇప్పుడు చూడండి, మెయిన్ హైవే నుంచి జస్ట్ మనకు ఒక 20 to 30 meters వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు 2 side రోడ్ కనెక్టివిటీ తోటి ఈ ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. ప్లాట్కి మనకు 2 side రోడ్ కనెక్టివిటీ ఉందండి, 30 feet రోడ్ కనెక్టివిటీ. సౌత్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి. ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మనకు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 90 length, 60 width అండి. అండ్ మనకి ఏదైతే రెడ్ కలర్ పోల్స్ మనకు ప్లాట్లో క్లియర్గా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను 360 degree వ్యూలో ఏరియల్ వ్యూ తోటి. ఈ ప్లాటే అండి సేల్కి వచ్చింది. అండ్ మనకు అప్రోచ్ రోడ్ కూడా మనకు 30 feet రోడ్ కనెక్టివిటీ ఉంది. మెయిన్కి హైవే మెయిన్ అడ్వాంటేజ్ ఈ ప్లాట్కి సంబంధించి హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉండడము. ఎవరైతే మనకి ఇమ్మీడియట్గా రెసిడెన్షియల్గా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు అబ్దుల్లాపూర్ మెట్ టౌన్కి కనెక్టెడ్గా ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్స్ విజయవాడ హైవే. అండ్ హైవే నుంచి డిస్టెన్స్ అండ్ టోటల్ టౌన్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి, మెయిన్ హైవే నుంచి ఫస్ట్ది కమర్షియల్ బిట్, దాని బ్యాక్ సైడ్ సెకండ్ ప్లాటు, దాని తర్వాత ఈ థర్డ్ ప్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. అండ్ ప్లాట్ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి, మనకి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇన్కేస్ మనకు ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ డైరెక్ట్ మనకు ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి, మనకి 2 plots 300 square yards 2 plots కలిపి మనకు ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు. అండ్ మన గ్రౌండ్ లెవెల్లో చుట్టూ మనకు బార్డర్స్ అనేటివి వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఏరియల్ వ్యూ తోటి ప్లాట్ డైమెన్షన్ కూడా మీకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నానండి. అండ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్లో ప్లాట్ కండిషన్ అనేది కవర్ చేస్తాను. చూడండి, మన గ్రౌండ్ లెవెల్లో ఇది సౌత్ సైడ్ అండి, 30 feet రోడ్డు. అండ్ ఇటువైపు ఉన్నది మనకు వెస్ట్ సైడ్, 30 feet రోడ్డు. అండ్ మనకి రెడ్ కలర్ పోల్స్ ఏదైతే చూస్తున్నారో ఇది ప్లాట్ డైమెన్షన్కి పర్ఫెక్ట్గా బార్డర్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ప్లాట్ అవైలబుల్ ఉంది, ప్లాట్ డైమెన్షన్ వైజ్ కూడా ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. మనకు రీసెంట్గానే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టడం వల్ల ప్లాట్ కండిషన్ అంతా మనకు క్లియర్ చేశారు. ఆల్మోస్ట్ మన ప్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లొకేషన్ వైజ్గా కానీ, ప్లాట్ డైమెన్షన్ వైజ్గా కానీ, టోటల్ ల్యాండ్ ఏరియా కానీ, ప్లాట్ కండిషన్ కానీ మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను. ఏవైనా వీడియోలో డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ మనకు డైరెక్ట్ ప్లాట్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా మీరు డైరెక్ట్గా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. చూడండి, మనకు ప్లాట్ కండిషన్ ఒకవేళ మనకు 300 square yards సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కానీ మీరు కంబైన్డ్గా పర్చేస్ చేసుకోవచ్చండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.